ప్రేక్షకులకు నమస్కారం లహర్లో నలభై ఐదవ శ్లోకంలోకి వచ్చాం ఈ శ్లోకాన్ని చదువుకోవడం వల్ల భవిష్యత్ విషయాలు చక్కగా దర్శింపవచ్చు అద్భుతమైనటువంటి శ్లోకం ఏమంటే భవిష్యత్ విషయాలు దర్శింపవచ్చు అంటే అర్థం ఏమిటంటే ఇంకా రేపేం జరుగుతుందో ఎల్లుండి ఏం జరుగుతుందో అన్నీ తెలిసిపోతాయా అంటే సంకల్పపూరితంగా మన జీవితంలోకి వచ్చేటువంటి శుభాశుభములు ఏవైతే ఉంటాయో అవి మన యొక్క కర్మల్ని అనుసరించి సంచితం అనుసరించి మనకి ఇవ్వబడుతూ ఉంటాయి అటువంటి రెండింటి విషయాలను కూడా అమ్మవారి పాదాలను గట్టిగా పట్టుకున్నటువంటి వారికి ముందుగా సూచనప్రాయంగా కనపడటం అనేటువంటిది ఈ శ్లోకాన్ని కనుక జాగ్రత్తగా అనుష్టిస్తే కలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగం ఆ యోగం వల్ల ఏం కలుగుతుంది శుభాశుభములు రెండూ కనపడతాయి కదా మరి శుభమైతే ఆనందము అశుభమైతే మరి ఏమిటి అని వెంటనే మనకి డౌట్ వస్తూ ఉంటాం అశుభమైనటువంటివి కూడా కనపడి దానివల్ల మనకి మనస్సుకి కనుక బాధ కలిగినట్లయితే ఆ బాధతో అమ్మవారిని మళ్ళీ పట్టుకున్నట్లయితే ఆ అశుభం అనేటువంటిది ఉన్నంతలో మనకి కీడు చేయకుండా అంటే మన భవిష్యత్తుని మార్చకుండా ఇబ్బందుల్లోకి నిట్టకుండా అమ్మవారి కృపతో దాన్ని సవ్యమైనటువంటి దారిలోకి మళ్లించుకునేటువంటి అవకాశం కూడా లభిస్తూ ఉంటుంది కనుక అద్భుతమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం భవిష్యత్ దర్శనం జరుగుతుంది దాంతోపాటుగా వాక్ శుద్ధి జరుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో వాక్శుద్ధి అంటే అంటే మనం ఏది మాట్లాడితే అది నిజమవ్వడం ఏది మాట్లాడితే అది పూనికగా వాళ్ళు నమ్మడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది దాంతోపాటుగా ఎవరైనా పుత్రవాంఛతో ఉన్నటువంటి వాళ్ళకి పుత్రభాగ్యం కలుగుతూ ఉంటుంది అలాగే సకల అభీష్ట సిద్ధులు కూడా నెరవేరుతాయి ఈ శ్లోకాన్ని చదవడం వల్ల పెట్టవలసినటువంటి నివేద్యనం పాల పాయసం అది తేనె వేసి చక్కగా ఆ పాల పాయసం మీద తేనె అనేటువంటిది అభిమంత్రించి చక్కగా దాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ఎన్నాళ్ళు చదువుకోవాలి అంటే నలభై ఐదు రోజుల పాటు రోజుకు వెయ్యి సార్లు ఈ శ్లోకాన్ని కనుక చక్కగా అనుష్ఠించినట్లయితే సకలమైనటువంటి అభిష్ట సిద్ధులు కూడా నెరవేరేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే అరాళే స్వాభావ్య దళికలభస్రీభిరలకై పరితంతే వక్ం పరిహసతి పంకేరుహరుచిం దరస్మేరే ధరస్ యస్మిన్ దశనరుచి కింజల్ కుచిరే సుగంధౌ మాద్యంతి స్మరదహన మధులిహ ఇది శ్లోకం ఇందులో కనుక వెళ్ళినట్లయితే దంతముల కాంతులనే కేశములచే సుందరమైనవి దంతముల కాంతులచే అంటే మన అమ్మవారు నవ్వుతూ ఉంటే ఆ దంతాలలోంచి ఒక కాంతి బయటికి వస్తూ ఉంటుందంట ఆ దంతముల కాంతి ఏమిటి అంటే ఆ వేదములు చదువుతున్నటువంటి ద్విజులు ఈ రెండు వరుసల్లో కనుక పదహారు పదహారు మంది కూర్చుని ఆ పఠనాన్ని కనుక చేస్తూ ఉంటే ఆ వేదపఠనం చేస్తున్నటువంటి వారి ముఖవర్చస్సు ఎంత కాంతివంతంగా ఉంటుందో పైగా వారు ఎటువంటి వస్త్రాలు ధరించారట తెల్లనైనటువంటి వస్త్రాలు ధరించారట ఆ తెల్లనైనటువంటి వస్త్రాలు ధరించినటువంటి ద్విజులు వారి వేద పఠనాన్ని అనర్గళంగా ఉచ్చమైనటువంటి స్థాయిలో చక్కగా పైకి అంటూ ఉంటే వాటి నుంచి ఎంత పాజిటివ్ వైబ్స్ బయటకు వస్తూ ఉంటాయో అమ్మవారు కనుక నవ్వినట్లయితే ఆ దంతములలోంచి అంత వేదపూరితమైనటువంటి ఆ ప్రాణితమైనటువంటి విషయాలన్నీ కూడా సమ్మతమైనటువంటి విషయాలన్నీ కూడా జగత్ రహస్యాలన్నీ కూడా బయటికి విర విరజిమ్ముతూ ఉంటాయట ఆ విరజిమ్మేటువంటి విషయాలన్నింటిలో ఉండేటువంటిది ఏంటి అంటే కాంతి ఆ కాంతి వల్లే జగత్తు అంతా కూడా అవుతూ ఉంటుంది కనుక అమ్మవారి అమ్మవారి నవ్వులోంచి వచ్చేటువంటిది ఏమిటి అంటే కాంతివంతమైనటువంటి ప్రసారం ఆ కాంతివంతమైన ప్రసారం జగత్తంతా కూడా అలముకుంటోందిట ఆ చిరునవ్వుతో వికసించినటువంటి సహజ సుగంధములు ఏవైతే ఉన్నాయో ఆ సహజ సహజ సుగంధములు ఎప్పుడూ అమ్మవారి నోట్లో ఏముంటుంది శివనామంతో కూడుకున్నటువంటి తాంబూల చర్వి చర్వణం జరుగుతూ ఉంటుంది ఆ శివనామంతో కూడుకున్నటువంటి తాంబూల చర్వణం అంటే ఆవిడెప్పుడు కూడా అజపం చేస్తూ ఉంటుంది శివనామాన్ని అందులోంచి వచ్చినటువంటి ఆ అజపం చేయగా 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 ఏమవుతుంది అమ్మవారి రసనాళాలు ఏవైతే ఉన్నాయో దాంతో నాలుక అటు ఇటు అటు ఇటు తిరిగి అద్భుతమైనటువంటి వాసన సువాసన బయటికి వెదజిమ్ముతుందిట ఆ సువాసన ఎలా ఉందిట అయ్యవారిని తలుచుకుంటే అమ్మవారు ఎర్రబడిపోతూ ఉంటుంది సిగ్గుతో అలాంటిది అమ్మనామాన్ని నిరంతరము నోట్లో అమ్మ అజపం చేస్తూ ఉంది కనుక ఆ నాలుకంతా కూడా ఎర్రబడిపోయింది ఏదో తాంబూల చర్వణం చేస్తే కనుక ఎరబడినటువంటి నోరు ఎలా అయితే దర్శిస్తూ ఉంటామో అలా శివనామం అనేటువంటి తాంబూల చర్వణంతో నిత్యము తాంబూల చర్వణం చేసినటువంటి నోరు వల్ల అమ్మవారి నోరు ఎర్రగా ఉంటుందిట ఆ ఎర్రగా ఉన్నటువంటి నోట్లోంచి ఏమవుతుంది తెల్లగా ఉన్నటువంటి పళ్ళ వరసల్లోంచి వచ్చేటువంటి కాంతి జగత్తంతా అనుకుంటుంది పైగా ఇప్పుడు ఏమవుతుంది నాలు నోట్లో తాంబూల చర్వణం వల్ల వాసన అద్భుతమైనటువంటి సుగంధమైన పరితమైనటువంటి వాసన ఒకటి బయటికి వస్తుంది ఆ వచ్చినటువంటి వాసన ఏం చేస్తుందట జగత్తంతా అలుముకుంటుంది పైగా నీ ముఖాన్ని ఆశ్రయించి ఎవరున్నారు అంటే మన్మధుడు ఉన్నాడు ఆ మన్మధుడు తనని దహించినటువంటి శివుణ్ణి చూసి ఎప్పుడు అనుకుంటాడట ఈయనని నేను జయించాలి ఈయనని నేను జయించాలి ఓడించాలి జయించాలి అనే కన్నా ఈయన నేను ఎప్పటికైనా ఓడించాలి అని చిన్న బాధట వీళ్ళిద్దరినీ కలపడం కోసం నేను వస్తే నన్ను దగ్ధం చేసేసాడు శివుడు అని చిన్న బాధ దాంతో ఆవిడేం చేసింది దగ్ధమైనటువంటి మన్మధుడికి తన ముఖమండలాన్ని ఆశ్రయంగా ఇచ్చేసింది నిల్లుగా ఇచ్చేసింది ఎప్పుడు అమ్మవారి ముఖమండలం మీద ఉంటాడట అందుకని శివుడు అమ్మవారి ముఖం చూడంగానే చిరునవ్వు నవ్వుతూ ఉంటాట ఆయన చిరునవ్వు నవ్విన ప్రతిసారి చూసావా నన్ను చూసి భయపడ్డాడు నాతో యుద్ధం చేయడానికి భయపడుతున్నాడు శివుడు అందుకని ఎప్పుడూ నవ్వుతో శాంతికేతనం ఎగరేస్తూ ఎగరేస్తూ ఇంక నన్ను యుద్ధం వద్దు అని బతిలాడుతున్నాడు అనేటువంటి భావనలోకి వెళ్ళి తాను ఏదో విజయం సాధించినట్లుగా భ్రమిస్తూ ఉంటాడు కనుక అమ్మ నీ ముఖమండలాన్ని ఆశ్రయించినటువంటి మన్మధుణ్ణి దహించినటువంటి శివుని యొక్క చూపు ఎలా ఉంది అంటే తొమ్మిదల వల్ల మోహింపబడుతుంది నీ వైపుకి నీ ముఖం అంతా కూడా ఒక పెద్ద పద్మం అంటే అయ్యవారి చూపులు తుమ్మిదల్లాగా మోహింపబడుతున్నాయి ఆ పువ్వువైపుకి అలా స్వభావంగా వంకర్లు తిరిగినటువంటి కొదమ తుమ్మిదలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇందులోంచి నీ ముఖమండలంలోంచి ఎంత తేనె కావాలో అంతా తీసుకుని నీ ముంగుల్లో చక్కగా ఎలా అయితే ఉంటాయో అలా నీ ముంగుర్ల స్థానంలో అవి వచ్చి వాటి వాడి కొండల్ని ఇలా వదిలేస్తాయట ఆ కొండల్ని ఇక్కడ వదిలేసేటప్పటికల్లా అక్కడ వదిలబడినటువంటి కొండాలు బాగా తేనె తాగినటువంటివి ఏమైపోయినాయి తుమ్మెదలు ఇక్కడ శ్రాంతి తీసుకుంటున్నాయి విశ్రాంతి తీసుకుంటున్నాయి అట నీ జుట్టుతో పాటు కలిసిపోయి ఆ జుట్టుతో పాటు కలిసిపోయి విశ్రాంతి తీసుకున్నటువంటి ఆ కొదమ తుమ్మెదల యొక్క కుండలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ ముఖమండలం మీద ఇలా అలుముకుని ఉంటే ముంగు ఇప్పుడు బాగా పనిచేసినటువంటి ఆడవాళ్ళు ఏమవుతుంది కాస్త జుట్టు ఇలా రేగినట్లుగా ఉంటుంది ఆ రేగినటువంటి జుట్టు చూసి ఇంటికి వచ్చినటువంటి మగవాళ్ళు ఏమంటారు ఏంటి వాళ్ళు ఎంత పని చేసావో అలసిపోయావా ఏంటి అని అడుగుతారు అలా అమ్మవారి ముఖమండలం అలా కుండులన్నీ ఇలా మొహం మీద వాలి ఉండగా అయ్యవారు చూసి నోరు తడుపుకుంటున్నారట అని తడుపుకోవడం అంటే అబ్బాయి అందంగా ఉంది ఇంకా స్తంధం పెరిగింది ఆ తుమ్మిదల వల్ల అని ఏదో గుటక మింగారట గుటక మింగేటప్పటికల్లా అమ్మవారు అందిట ఎందుకు అలా చూస్తున్నారన్న భావం ఆయన వైపు సరళ ప్రసారం చేసి దాంతో ఆయన ఏమీ లేదు నీ యొక్క ఈ వెంట్రుకలన్నీ కూడా వచ్చాయి వచ్చినటువంటి వాటితో ఏదో ఒక అక్షరం పలుకుతున్నాయి అక్షరాలన్నీ కలిపితే ఒక పదం వస్తుంది ఆ పదాన్ని పదే పదే పలుకుతున్నాను అన్నట్టు ఆ పదం అంటే లలిత అనేటువంటి మూడు అక్షరాల పదం ఆ లలిత అంటే ఇందులో అంతరార్థం ఏమిటి ఇదేదో చిన్న దృశ్యంగా మార్చి చెప్పడమే తప్ప అమ్మవారు నిరంతరము అయ్యవారి నామజపంతో తపస్సు చేస్తూ ఉంటారు అమ్మవారిని చూసిన ప్రసారి అయ్యవారు అమ్మవారిని జపిస్తూ ఉంటారు ఇద్దరు కూడా ఎలాంటివారు అంటే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తప ఫలాభ్యాం ఒకరి తపస్సుకొకరు ఫలితముగా దొరికినటువంటి వారు అటువంటి వారిద్దరూ కూడా ఒకళ్ళని గూర్చి ఒకళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు అది వారిలో ఉన్నటువంటి విశేషతత్వం కనుక ఆ విశేషతత్వాన్ని కనుక జాగ్రత్తగా చూసినట్లయితే మొత్తం ఈ జగత్తంతా కూడా అలుముకున్నటువంటి అమ్మవారి యొక్క ముఖమండలం ఏదైతే ప్రకృతి స్వరూపంగా ఉందో ఆ ప్రకృతి స్వరూపంలో చూసేటువంటి వాళ్ళందరూ కూడా శివస్వరూపాలుగా శివుని యొక్క స్వ దృష్టి స్వరూపాలుగా కనుక మనం చూసుకున్నట్లయితే దీనివల్ల ఈ సమ్మిళితమైనటువంటి భావన వల్ల కలిగేటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో అదే యొక్క కలయిక వల్ల కలిగేటువంటి ఆనందం అటువంటి ఆనందాన్ని ప్రకృతిని చూసి మన అందరం కూడా పొందగలిగితే అదే శివశక్తి ఆయుక్తో ఇది శక్త ప్రభావితం అటువంటి అంతరార్థాలు విశేషమైనటువంటి భావార్థాలతో కూడుకున్నటువంటి శ్లోకాలు ఈ శ్లోకాలు అందుకనే వీటిని మంత్రాలు అని చెప్పారు శ్లోకాలు కావు అద్భుతమైనటువంటి మంత్రాలు వీటిని అనుష్టిస్తే వాటి యొక్క సౌందర్యం మనకి లోపల భావనగా అమ్మవారు స్ఫురింప చేస్తూ ఉంటుంది ఏదో ఎవరో రాసినటువంటి అర్థాలు చదువుకునో ఎవరో చెప్పినటువంటి అర్థాలు వినో వాటిని బేరీజు వేసుకోవడానికి అవకాశం లేదు కనుక ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేయండి శ్లోకాన్ని గట్టిగా పట్టుకోండి ఒక రెండు సంవత్సరాలు మనం కావు అనుకుంటే నలభై ఐదు నలభై ఐదు రోజుల పాటు ప్రతి శ్లోకాన్ని కనుక పట్టుకుంటే జీవితం ఆనందమయం అయిపోతుంది అటువంటి ప్రయత్నం ప్రతి వాళ్ళు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే ఎపిసోడ్లో మరో శ్లోకంతో కలుద్దాం అంతవరకు నమస్కారం ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్